మన సంపత్గా లేడారా వాడు మొన్న 100,000 రూపాయలు తెచ్చి అలా చేతిలో పెట్టిండట్రా. నేను కూడా మా సెల్లకు 2,00,000 రూపాయలు ఇచ్చిందే. ఏంది ఏముంది, అమెజాన్ ఆర్డర్ పెట్టినావు అనుకో, ఆడే ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడే. జోక్ గారే నీ అయ్యా, సీరియస్. వాడు స్టాక్ మార్కెట్ లో పైసలు పెట్టి అక్షరాల 100,000 రూపాయలు ఒక్క రోజులో తీసుకొచ్చి పెట్టినట్టు అర్థమవుతుందా? ఏ ఊక అన్న, స్టాక్ మార్కెట్ అంటే మన బంగారు గుడ్డు పెట్ట బాధ అనుకుంటున్నావేంది? అమ్మతోర్రా, నేనెందుకు అబద్ధం చెప్తారా? అవునా, మనం కూడా పెడదాం. మరి ఏంటిదిరా పెట్టేది? పెట్టువారంగా పెట్టడానికి మూతి పెట్టిన పేరు దించకుండా రావడానుకున్నావా? పట్నంలో మా ఫ్రెండ్కి తెలిసిన ఒక గురువు ఉన్నాడు, ఆయన స్టాక్ మార్కెట్ లో పెద్ద తోపు. ముందైతే పోయి ఆయన కలుద్దాంపా. షేర్ మార్కెట్ లో ఈ రోజు 10,000 పెట్టి ఈ రోజు 100,000 రూపాయలు సంపాదించడం, అట్లాంటి ట్రైనింగ్ నేను ఇవ్వలేనమ్మా. మీరు వేరే వాళ్ళని చూసుకోవచ్చు సార్. ప్లీజ్ సార్. సార్, స్టాక్ మార్కెట్లో మీరు తోపు అంటే మీ దగ్గర నేర్చుకుందామని వచ్చాను సార్. కొంచెం చెప్పురు సార్ మీకు అట్లా, నాకు మీరే గట్లా అంటే ఎట్లా సార్? సరే, మరి మీకు డిమాట్ అకౌంట్ ఉందా? డిమాట్ అకౌంటా సార్? డిమాట్ అకౌంట్ లేదు కానీ డోర్ మ్యాట్ అవుతుంది సార్. అవును సార్, ఉంది సార్. డిమాట్ అకౌంట్ అంటే డోర్ మ్యాట్ కాదయ్యా. మనకు ఎట్లయితే బ్యాంక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అట్లే స్టాక్ మార్కెట్లో డిమాట్ అకౌంట్ కంపల్సరీ అన్నట్టు. సార్ తీసుకున్నా సార్ ఒకటి. సరే, మరి పాన్ నెంబర్ ఉందా? పాన్ నెంబర్ సార్ ఉంది సార్. 9849 55 36. సార్ పాన్ మస్తు ఉంటా సార్? ఆడ అవును సార్, ఈ చుట్టుపక్కల ఏరియాలలో వాడే నెంబర్ వన్ కడతాడు. కలకత్తా కేసి, అజ్గరేలి, బాబారత్న అన్ని నాకు జబర్దస్త్ కడతారు సార్. సార్ తాయినాక కూడా వేసుకున్నాం అనుకో, తాయినంతా దిగుతుంది సార్. అట్లనా? తిన్నాక వేసుకోవచ్చు సార్? ఏం కాదు సార్, మంచి అన్నం అరుగుతుంది. పాన్ నెంబర్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబరా? సార్ పర్మనెంట్ నెంబర్ సార్, అది పాన్ షాప్ ఉంది పర్మనెంట్ నెంబర్. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది సార్. ఇప్పిరు సార్ ఒకటి. అరే ఓకే, మరి ఇప్పుడు మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది? సార్ మా తమ్ముడు ఒకటి పెట్టుకున్నాడు క్యాప్, మా డాడీ ఒకటి పెట్టుకుంటాడు, అప్పుడప్పుడు నేను కూడా పెట్టుకుంటా సార్. ఇందే మీరు ఇంత కూడా మీకు నాలెడ్జ్ లేదు. క్యాపిటల్ అంటే మనం పెట్టుకునే క్యాపులు కాదయ్యా. మీరు ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఎన్ని డబ్బులు పెట్టాలనుకుంటారు చూడు, అది గట్లా అంటారు సార్? నా దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి సార్. నా దగ్గర 20,000 ఉన్నాయి సార్. మీరు అన్నట్టు ఈ రోజు 10,000 పెట్టేసి దానికి 100,000 రూపాయలు సంపాదించాలి ఒక రోజు అంటే అట్లాంటి ట్రైనింగ్ నేను ఇవ్వలేనమ్మా. అదే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి పర్ డే 2-3% గ్యారంటీ ఉంటుంది. అలా మీరు చేస్తూ పోతే ఒక 3-4 మంత్స్ తర్వాత ఒక 5% వరకు మీరు కంపల్సరీగా అర్న్ చేయగలుగుతారు సార్. ఒక 5 మినిట్స్ సార్, మాట్లాడుకుని వస్తాం. ఓకే, నో ప్రాబ్లం. శివార్ణ ఏమో వీడు తోపు అని చెప్పిండు, వీడికి వచ్చినాకనో 2% 3% ఇన్కమ్ వస్తుంది అంటుంది. నిజమేరా? మన సంపత్ గాడేమో 10,000 పెట్టి 100,000 రూపాయలు సంపాదించాడు, దానికోసం ఇక్కడ రాక ఇంత దూరం వస్తే మనం. మరి ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం? లోకం మీద ఒక్కడే ఉన్నాడే, చాలా మంది ఉన్నాయి. సరే మరి ఒకసారి సార్కి చెప్పి వెళ్ళిపో. ఏం చెప్తావు గాంధీ పంప. అన్న ఒకసారి చూడే బా, ఏమన్నా ట్రేడింగ్ చేస్తున్నా అని ఇతను పిచ్చి ప్రాఫిట్లు వచ్చినాయి చూడిగో, 2,40,000 అన్న. ఇది చూడన్న, 2,72,728 3,65,000. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉందన్న, ఒకసారి కాల్ చేద్దామా? హలో సార్, నమస్కారం సార్. మాది లంబాడిపల్లి సార్. సార్ మీ లెక్క నేను ట్రేడింగ్ చేయాలనుకుంటున్నా సార్. ఓకే సార్, నేను కట్టేస్తా సార్. ఏమంటుండ్రా సార్? అన్న ఒక 10,000 కట్టమంటుండే, 10,000 కట్టిన తర్వాత బేసిక్ ట్రైనింగ్ ఇస్తారట, ఇచ్చిన తర్వాత మనకు డైలీ కాల్స్ ఇస్తారట.
ఇచ్చిందనుకో మనం ట్రేడింగ్ చేసి అదే 10,000 సంపాదించుకోవచ్చు అన్న ఒక్క రోజుల గంతే సరే తీరా చూడండి సరే అన్న అరే తిమ్మల్ అన్న ఇయలా ముహూర్తం మంచి ఉంది మంచి గుడికచ్చిన మొక్కుకున్నాం టైం కూడా ఇదే కరెక్ట్ 9 బావైతుంది ట్రేడింగ్ స్టార్ట్ అయిపోయి ఇయ చేసే నువ్వు చేసే అన్న సార్ కూడా నిఫ్టీ కాల్స్ పంపించిండు అన్న పంపిండా ఆ పంపిండు పెట్టేసిన అన్న పెట్నో ఏం కదన్న సార్ చెప్పిండు ఒకటేసారి వెరగచ్చట ఒకసారి తగ్గచ్చట प्रापर्टी अरेकोनी अरे निजमे मरी అన్నగో 20,000 వచ్చేయన్న ఏంటి ఆ చూడిగో 20,000 ఆ ఓ సూపర్ రను ఈ 20,000 వాడి 10,000 మొత్తం 30,000 అవునన్న సూపర్ రను అన్న ఆ రోజుకు 30,000 అంటే నెలకు 6 లక్షలు ఏంటి ఆ సంవత్సరానికి 72 లక్షలు అన్న 72 పార్టీ లేదా తమ్మ తగ్గేదలు పా పోవా పోదాం పా బా యావ అన్న తపనే చేస్తా పోపా संपादे नमस्ते तिना बं बोर मरे मोना नीलेक्कने बंद बोर एदर लिंद आड़ पक्क जर आर को तगेदे लेदे ऐक्सीडेंट आल इंट अना जोकल मंपनी लक्ष रूपये तपि इतने मन संग अू पर्सेंट का फाइव पर्सेंटे मैं कायदन रायदे सर मरी पैसा नमक सर सीधा ओके टाइम की मरी मुदे अभ्यंतर ఒక్కసారి పిడిపడతే గానీ చుట్టుగాడు అన్న తిన్నావా తిన్నా అన్న
ఏం చెప్తున్నావు మరి? తొమ్మిది బాగైంది అన్న, సార్ కాల్స్ పంపించిండు అవే చెప్తున్నా. పంపిండా? పంపిండు అన్న. పెడుతున్నావు అయితే? పెట్టుడేనా, తొమ్మిది బాగా అవుతుంది కదా. సరే సరే చూసుకుంటూ పెట్టు. సరే సరే అన్న. పెట్టినావు? పెట్టినా. తిరుమల్ 5000 రాసురా. టాప్లెస్ పెట్టినావా లేదా ఇంతకు? ఏం కదన్నా, మొన్న ఒకటేసారి పెరగలేదు, ఒకటేసారి తగ్గలేదు, ఇప్పుడు కూడా అంతే. ఏమోరా నువ్వు, నేను ఎప్పుడు చెప్తే అయినావు. సరే చూసుకుంటా పెట్టు. హలో వాయిలు, ఏం చేస్తాను? మనకు తిరుమల ఉన్నాడు, ఇప్పుడు తిరుమల ఉన్న అనిల్ కంటే ఒక స్టాక్ మార్కెట్ లో 2 లక్షల రూపాయలు లాస్ అయ్యారంట. మీవో నీ డబ్బులు వేనాడే కానీ షేర్ మార్కెట్ లా ఎవడని గన్లు పెడతాడా నీ ఏమన్నా? ఎవరా మొన్న మీ కూడా బాగా రూపాయి వేసేగారా, ఉన్న పైసలన్నీ ఓట్టుకున్నాడట గారా. ఇవి వేసారకేం తక్కువ లేదు. టైంకు నా పైసలు చెప్పాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది సార్. అదే సార్, మొన్న మా దోస్త్ గారు నేను మీ దగ్గర ట్రైనింగ్ వచ్చాను కదా సార్, 15 రోజుల కింద. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, మళ్ళీ ఎందుకు వచ్చినావా సార్? అదే సార్, ఆ రోజు ఇక్కడికి వెళ్ళి పోయాక మా దోస్తు గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి ఉన్న పైసలు పోగొట్టింది సార్. తెలిసి తెలియక పెట్టి పైసలు పోగొట్టుడే కానీ ఊరోళ్ళంతా మమ్మల్ని చూసి నవ్వుతుంది సార్. అందుకే సార్ సిన్సియర్గా మీ దగ్గర స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందామని వచ్చాను సార్. లేదమ్మా, మీలాంటి డిసిప్లిన్ లేని నేను ట్రైనింగ్ ఇవ్వలేను, అర్థమైందా? వెళ్ళు సార్. ప్లీజ్ సార్, అట్లా అనకూడదు సార్. చూడమ్మా, నా టైం వేస్ట్ చేయకుండా, టైం చాలా వాల్యుబుల్, అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. ప్లీజ్ సార్, ఆ రోజు చేసిన తప్పే సార్, ఆ తప్పుకి ఇప్పటికి మేము తెలుసుకుని వచ్చినాం కదా సార్. సార్ సిన్సియర్గా నేర్చుకుంటాం సార్, ప్లీజ్ సార్. ఎట్లా నేర్చు నేర్పి సార్. ఇదిగో 1 లక్ష రూపాయలు తీసుకో, వెళ్ళిపో, అనవసరంగా టైం వేసి. సార్ డబ్బులు వద్దు సార్, కష్టపడకుండా వచ్చే డబ్బులు వద్దు సార్. మీ దగ్గర స్టాక్ మార్కెట్ అంటే నేర్చుకున్నాకనే డబ్బులు సంపాదిస్తారు సార్. సార్ మా ఊరోళ్ళు స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అనుకుంటారు సార్. దానిలో పెట్టినోడు బతికి బట్ట కట్టడని మమ్మల్ని చూసి హేళన చూస్తారు సార్. సార్ ఎట్లన్నా చేసి నేను స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యి వాళ్ళ నోరు మూయించాలని మీ దగ్గరికి వచ్చిన సార్. సరే కానీ మరి నేను బాగా తిక్కలోని, నాకు కోపం వచ్చిందనుకో కూతులు తిడతా సార్. పడతానిందా సార్? నేను ఏం తిడతానో నాకే తెలియదు సార్. నేను ఏమన్నా పడతావా? పడతా సార్. ఏం చెప్పినా చేస్తావా? చేస్తా. వస్తావా సార్? సార్ ఒళ్ళు తోముతావా? తోముతా సార్. బాత్రూమ్ కడుగుతావా? సార్ కడుగుతా సార్. మీరు ఏ పని చెప్తారు కాదనుకుంటే చేస్తా సార్. షిప్పాలు కడుగున్నా కడుగుతా, ఇంత కష్టమైన చేస్తా సార్. ప్లీజ్ సార్ నేర్పిరు సార్. ఓకే, మీ పట్టుదల నాకు నచ్చింది. థ్యాంక్ యూ సార్. మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఎప్పటి నుంచి చేద్దాం సార్? ఇప్పటి నుంచే. హీరోతో ఇది ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో నువ్వు వెళ్ళే ముందు కొన్ని ముఖ్య విషయాలు చెప్తా. ముఖ్యంగా గుర్తుపెట్టుకో, నీ ట్రైనింగ్ కంప్లీట్ అయింది, ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు ఎప్పుడు ఎంటర్ కావద్దు స్టాక్ మార్కెట్లోకి. ఓకేనా? ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయి. ఆ పేపర్ ట్రేడింగ్లో నీకు 70% నువ్వు సక్సెస్ అవుతున్నావు అంటే అప్పుడు మాత్రమే నువ్వు రియల్ ట్రేడింగ్ చేయాలి. ఓకే, ఇది ఒకటి. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఎమోషన్స్, నీ ఎమోషన్స్ని పక్క కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం స్టాక్ మార్కెట్లో లూజ్ అయ్యేది ఈ ఎమోషన్స్తో. డబ్బులు బాగున్నాయి, అయ్యో పోతున్నాయి పోతున్నాయి అని చెప్పేసి
స్క్వేర్ అప్ చేసేసుకొని చాలా మంది ఇట్లే లాస్ అవుతారు. స్టాక్ మార్కెట్లో ఎవ్వడు 100% సక్సెస్ కాదు. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత లాస్ అనేది ఉంటుంది. కాబట్టి లాస్ ని మనము పాజిటివ్ గా తీసుకోవాలి. లాస్ అయినప్పుడు కుంగిపోవాల్సిన అవసరం లేదు. అన్నా నువ్వు అనిల్ కంటానా అన్న? అవునరా నేనే. టాక్స్ కార్ లో వచ్చినాయన్న? టాక్స్ కార్ కాదురా మనదే ఓన్ కార్ మొన్న తీసుకున్నా. మనదా? ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? నేను స్టాక్ మార్కెట్ లో బిజినెస్ చేస్తున్నారా? మీ ఫ్రెండ్ అన్న తిమ్మల్ చూడండి. అరే వికాస్, అసలు ఏమైంది రానికి? అన్నా నువ్వేనంక ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేసిండన్నా. ఆ పైసలన్నీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిండు. అన్ని వేణి. ఆ అప్పులు తీసుకొనికి పొలం అమ్మిండు. అవి అల్లని ఇన్వెస్ట్ చేస్తే అవి వేణి. ఇక అప్పులు వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్న సామాన్ అంతా బయటేసిరన్న. అలా ఫ్యామిలీని బయటకు గెంటేసిరు. ఇంకా ఆ కోపంతో అలా ఫ్యామిలీ కూడా ఆ తిరుమల నన్ను శాశ్వతంగా బయటకు గెంటేసిరన్న. ఆ బాధతో తాగి తాగి అన్నదైండన్న. అరే నేనుండగా తిరుమల గారు ఎప్పటికీ అనాథ గారురా. మనకి నేనున్నారా? నేనున్నా. Hey, come on.